హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిప్పేష్ లాక్స్. ఈరోజు మనం కలబురిగిలో ఉన్న శ్రీ శరణ బసవేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించబోతున్నాం. గోవిందవాడ గ్రామ ప్రజలందరూ కలిసి ఈ దేవస్థానానికి దర్శించుకోవడానికి వచ్చారు. అసలు ఇంత దూరం ఎందుకు రావాలి, దీనికి ఉన్న చరిత్ర ఏమిటి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ అన్నప్రసాదం చాలా ఫేమస్ అని చెప్పుకుంటారు. అన్నప్రసాదం గురించే ఎందుకు చెప్పుకుంటారు, అంతగా ఎందుకు ఫేమస్ అయ్యింది, శరణ బసవేశ్వర స్వామి అసలు ఎక్కడ ఉండేవారు, ఈ కలబురిగి ఎందుకు వచ్చారు, ఇక్కడ జీవ సమాధి ఎందుకయ్యారు అని తెలుసుకుందాం. లెట్స్ అవర్ స్టార్ట్ వీడియో. ఒకప్పుడు దక్షిణ భారతాన్ని పరిపాలించిన మహానగరం, హిందూ మరియు ముస్లింల కలిసి ఉన్న నగరం, కృష్ణ మరియు భీమ నదులు ప్రవహించే పుణ్యక్షేత్రం. గుల్బర్గని కలబుర్గి అని కూడా పిలుస్తారు. కలబుర్గి కర్ణాటక రాజ్యంలో రెండవ అతిపెద్ద జిల్లాగా పేరు పొందింది. ఈ జిల్లా ఐతిహాసికం మరియు ధార్మిక హాసానికి పేరు పొందినది. శరణ బసవేశ్వర స్వామి దేవస్థానం కలబుర్గిలో మధ్యస్థానంలో ఉన్నది. ఈ అద్భుతమైన దేవస్థానం 12వ శతాబ్దంలో నిర్మించారు అని ఇతిహాసం చెబుతున్నది. ఈ దేవస్థానంలో పంచలోహ కలశంను కూడా చూడవచ్చు. దేవస్థానం లోపల గర్భగుడిలో శరణ బసవేశ్వర స్వామి సమాధి ఉన్నది. లక్షల మంది భక్తులు పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఇది గురు శిష్యుల అవినాభావ సంబంధం మరియు సామరస్యాన్ని సూచించే దేవస్థానం. ఈ దేవస్థానం అన్నదానం ప్రసాదం జరపడంలో జనాల మనసులో ప్రత్యేక ముద్రను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ అడ్డూరి రథోత్సవం జరుగుతుంది. కలబురిగి శ్రీ మహాదాసోహి శరణ బసవేశ్వర స్వామివారు 11 మార్చి 1822 సోమవారం రోజున ఇక్కడ జీవసమాధి అయ్యారు. ఆ తరువాత వారి సమాధి పైన గోపురాన్ని కట్టించెను. అదే ఈ రోజున కలబురిగియ పవిత్రమైన దేవస్థానంగా పేరు పొందినది. ఇక్కడ జరిగే అన్నదానం ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడంతో పాటు వారు సమాధి అయిన రోజు నుండి ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమం జరపబడును. ఈ దేవస్థానం అరెస్తంభం, జోడిస్తంభం, బీడస్తంభం మరియు 36 స్తంభాలతో నిర్మించెను. కలబురిగి అంటేనే గుర్తుకు వచ్చేది 18వ శతాబ్దపు కాయకథాసోహ శ్రీ శరణ బసవేశ్వర స్వామివారు. శరణ బసవేశ్వర దేవస్థానం కర్ణాటక రాష్ట్రంలో కలబురిగి నగరంలో ఉన్నది. ఈ దేవస్థానం అన్నప్రసాదం మరియు శ్రీ శరణ బసవేశ్వర స్వామికి అంకితం చేయబడినది. శ్రీ శరణ బసవేశ్వర స్వామి సందేశాలను ప్రచారం చేస్తూ శరణ బసవేశ్వర స్వామిని కలబురిగిలోనే ఉండేట్టు చేసిన స్వామి శిష్యుడు శ్రీ దొడ్డ అప్పశరణరు. గురు శిష్యర అవినాభావ సంబంధ మరియు సామరస్యములను సూచించు శ్రీ శరణ బసవేశ్వర స్వామి మరియు వారి గురువుగారు వెండి ముఖాలు కలిగి ద్విమూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించారు. హోళీ ఉన్నియే 5 రోజుల తర్వాత 4 రోజులు పాటు జాతర జరగడం విశేషంగా చెప్పుకుంటారు. శ్రావణ మాసంలో 3వ వారం సోమవారం శ్రీ శరణ బసవేశ్వర పల్లకి ఉత్సవం కూడా ఘనంగా జరుపుకుంటారు. లక్షల మంది భక్తులు ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. ఇక్కడ జరిగే జాతరలో ప్రత్యేకత ఏమిటంటే 15 రోజుల పాటు జరిగే జాతరలో మొదటి రోజు అడ్డపల్లకి ఉత్సవం కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ శరణ బసవేశ్వర స్వామి వెండి జోడు ముఖాలు విగ్రహాలను అడ్డుపల్లకి ఉత్సవంలో
మోసుకుంటూ తిరుగుతారు. ఈ ఉత్సవంలో నందికోలు, జానపదాలు, డోలు, కళాఖండాల ప్రదర్శనలను, భజనలు మొదలైనవి చూడవచ్చును. శ్రావణమాసం మొత్తం శ్రీ శరణ బసవేశ్వర దేవస్థానానికి భక్తులు గుంపులు గుంపులుగా వస్తారు. సోమవారం శ్రీ శరణ బసవేశ్వర స్వామి దినం కావున ఈ రోజున భక్తులు రద్దీగా ఉంటారు. ప్రత్యేకత ఏమిటంటే, మూడవ సోమవారం కర్ణాటక రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు అన్నదానం జరపబడును. శరణ బసవేశ్వర మహాదాసోహి జాతర ప్రతి సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ వరకు జరుపుకుంటారు. ఇక్కడ రథోత్సవం ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా ఉంటుంది. ఇక్కడ దేవస్థానం వారు పశువులకు మరియు ఆవులకు గోశాలను కూడా నిర్మించెను. ఈ ఆవుల ద్వారా వచ్చిన పాలు, నెయ్యి మరియు పెరుగును శ్రీ శరణ బసవేశ్వర స్వామి అభిషేకానికి ఉపయోగించి మరియు అన్నదానానికి కూడా పాలు, మజ్జిగ, నెయ్యిని ఉపయోగించుకుంటారు. శ్రీ శరణ బసవేశ్వర స్వామి దర్శనం అనంతరం దేవాలయ కమిటీ వారు మాకు అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోటోలో కనిపించే బాలుడు చిరంజీవి పూజ్య దొడ్డప్ప అప్ప 9వ పీఠాధిపతి. భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్న వారు ప్రస్తుత పీఠాధిపతి. ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీరు గనుక కలబురిగి వెళితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. మీ అందరికీ శ్రీ శరణ బసవేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని, మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూడాలి, అలాగే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిప్పేష్ విలాగ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి.